ఆదిలాబాద్ జిల్లా జైనద్లోని థరోడ వంతెన వద్ద మృత్యు గంటకులు మోగుతున్నాయి. నిత్యం ప్రమాదాలతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా ద్విచక్ర వాహనదారులు అలానే ప్రయాణం సాగిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రయాణం సాగిస్తున్నారని థరోడ గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే వంతెన దగ్గర కానిస్టేబుల్ నియమించి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోయినటువంటి వంతెన పై నుంచి రాత్రి వేళలో కానీ పగటి వేళలో ఎవరు లేనటువంటి సమయంలో కూడా టూ వీలర్స్ బ్రిడ్జ్ మీదకలు పోగడం జరుగుతున్నది. కాబట్టి దానికి సరిగైనటువంటి ఒక కానిస్టేబుల్ని ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టడం కానీ అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఈ రేపు మాపు కాకుండా కూడా 5-6 రోజులలో ఆ బ్రిడ్జ్ పడిపోతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇందటికి మొన్నటికి మీరు అధికారులు కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎంతో కృంగిపోయింది. రేపు మాపు పడి